మీ ఇంట్లో ఈ మొక్క కానీ లేకపోతే అది వెంటనే తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఈ మొక్క ఎంత పెరిగితే అంత డబ్బు మీకు వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా, ఈ మొక్కని ఎవరైతే మీ ఇంటికి వెంటనే తీసుకొచ్చుకొని పెట్టుకుంటారో వాళ్లకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులు అవ్వడం ఖాయం. మనం మొక్కలని దైవ స్వరూపాలుగా భావిస్తూ ఉంటాం. మొక్కలకి మనం పూజలు కూడా చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎవరైతే మొక్కలని దేవుని యొక్క స్వరూపంగా భావించి వాటిని మనం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా నీరు పోస్తే ఆర్థికంగా మనం కూడా బలంగా ఎదుగుతూ ఉంటాం. మరి ఆర్థిక పరంగా మనకి డబ్బులని తీసుకొచ్చే ఆ మొక్కలు ఏంటో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఒక రాజ్యంలోని రాజుగారి ఆస్థానంలో కోలాహలుడు అనే పండితుడు ఉండేవాడు. అతను సర్వశాస్త్ర పారంగతుడు, మిక్కిలి సమయ స్ఫూర్తి కలిగిన వాడు. అతని పాండిత్యంతో ఆ పండితుడు రాజుగారి దర్బారులో ఓ ప్రముఖ స్థానాన్ని, రాజుగారి మధ్యలో ఓ ప్రత్యేక అభిప్రాయాన్ని పొందగలిగాడు. రాజుగారి సభలో ఖచ్చితంగా ఈయన పాండిత్య ప్రదర్శన ఉండేది. ప్రజలందరూ ఆయన కవిత్వానికి హర్షం వ్యక్తం చేసేవారు. అయితే క్రమంగా రాజుగారి మెప్పు పొంది అన్నిటా ఓ ప్రత్యేక స్థానాన్ని పొందుతున్న కోలాహలుడికి గర్వం నెత్తికెక్కింది. అది ఏ విధంగా మారిందంటే, రాజ్యంలో అతనికి ఏమి కావాలో వాటిని దౌర్జన్యంగానైనా సరే తన శిష్యుల్ని పంపి తీసుకోసాగాడు. ప్రజలకు ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోయింది. ఎందువలన అనగా, రాజుగారి పూర్తి మద్దతు అతనికి ఉండేది. ఒకవేళ ఎవరైనా పండితుని వైఖరి గూర్చి రాజుగారికి ఫిర్యాదు చేస్తే తిరిగి ఫిర్యాదు చేసిన వారినే దూషించేవాడు ఆ రాజుగారు. క్రమంగా పండితుని గూర్చి రాజుగారికి ఫిర్యాదు చేయడం కూడా మానేసి అతను ఏమి అడిగితే అది వారి శిష్యులకు ఇచ్చి పంపేవారు. ఇదిలా ఉండగా అదే ఊరిలో ఈ పండితుని ఇంటికి ఎగువ వీధిలో సోమశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఓ ఐదుగురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. అయితే ఆ గురువుగారి ఇంటి పెరటిలో పసుపు కొమ్మలు మొలిచాయి. కోలాహలుడి భార్యకు పసుపు కొమ్మలు కావాలి. ఆమె ఆ పసుపు కొమ్మలు పలానా వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకుని శిష్యులను పసుపు కొమ్మల కోసం సోమశర్మ ఇంటికి పంపగా వారు ఎదురు ఏమీ మాట్లాడకుండా పసుపు కొమ్మలు ఇచ్చివేశారు. రెండవసారి కోలాహలుడికి ధనం అవసరమైనది. అయితే ఏమీ మాట్లాడకుండా పసుపు కొమ్మలు ఇచ్చిన ఒక వ్యక్తి కొత్తగా పరిచయమయ్యాడు కదా, అందుకని శిష్యులని 100 నాణాలు తీసుకురమ్మని పంపాడు. కోలాహలుడి శిష్యులు వెళ్లే సమయానికి ఆ గృహంలో సోమశర్మ లేడు. అతని శిష్యులు వేదాభ్యాసం చేస్తున్నారు. అప్పుడు కోలాహలుడి శిష్యులు సోమశర్మ భార్య అయిన సుమతీదేవితో 100 నాణాలు తీసుకుని రమ్మని మా గురువుగారు పంపారు, త్వరగా ఇవ్వండి, మేము వెళ్లాలి అని తొందర పెట్టసాగారు. ఈలోపు అక్కడి సోమశర్మ శిష్యులలో ఒకరు, ఏంటి మీ దౌర్జన్యం, అయినా ఉత్తి పుణ్యానికే మీకు ఎందుకు 100 నాణాలు ఇవ్వాలి, మీ గురువుగారు ఏమైనా దిగొచ్చారా, ముందు బయటకు నడవండి అని తరిమివేశారు. వెంటనే శిష్యులు కోలాహలుడి దగ్గరకు వెళ్లి జరిగిన దానికి ఇంకొంత కలిపి గురువుగారికి చెప్పారు. శిష్యులు అలా చెప్పేసరికి అదొక పెద్ద అవమానంగా భావించాడు కోలాహలుడు. కోపాన్ని అణుచుకోలేక వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్లి, పలానా పండితుడు నన్ను తీవ్రంగా దుర్భాషలాడాడు, మీరు అతనికి సరైన శిక్ష విధించాలని కోరుకున్నాడు. వెంటనే రాజభటులను ఆ సోమశర్మ ఇంటికి కోలాహలుడి శిష్యులలో ఒకరిని ఇచ్చి పంపించాడు రాజుగారు. రాజభటులు సరాసరి సోమశర్మ ఇంటికి వెళ్లి విషయం విచారించారు. అందుకు బయట నుండి అప్పుడే వచ్చిన సోమశర్మ తెల్లమొహం వేసి, ఇదేమిటి, నేను వారికి పసుపు కొమ్మలు అడిగితే మారుమాట ఆడకుండా ఇచ్చివేశాను, కానీ వారు నన్ను ధనం అడగటం కాని నేను తిరస్కరించడం కాని జరగలేదు అన్నాడు సోమశర్మ. ఇంతలో సోమశర్మ శిష్యుడు కలగచేసుకుని, గురువుగారు మీరు లేనప్పుడు వాళ్లు వచ్చారు, ధనం ఇవ్వమని అడిగారు, అయినా దుర్భాషలు ఆడింది నేను, వాళ్లని బయటకు పంపింది నేనే, ఆ శిక్ష ఏమైనా ఉంటే నేనే భరిస్తాను తప్ప ఇందులో మీకు ఎటువంటి జోక్యం లేదు అన్నాడు. అందుకు గురువుగారు కంగారుతో, అయ్యో నాయనా, ఎంత పనిచేశావు, రాజుగారికి ఆ పండితుని మాట అంటే గురి ఎక్కువ, ఆయన కోపంలో నీకు ఏ శిక్ష విధిస్తాడో, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన్ని ప్రాధాయపడతాను అన్నాడు. అందుకు శిష్యుడు, వద్దు గురువుగారు, నేనే తేల్చుకుని వస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో అని శిష్యుడు ఒక్కడే రాజభటులతో కలిసి సభలోనికి వెళ్లాడు. ఆ యువకుడు, రాజా, నేను దుర్భాషలాడటం ఎందుకు జరిగింది, మేమేమీ వాదోపవాదాలలో కూర్చోలేదే, నేను మా గురువుగారి గృహంలో మహాభారతం చదువుతున్నాను, అక్కడికి కోలాహలుడు రాలేదు, ఆయన శిష్యులు వచ్చారు, వచ్చిన వారు మహాభారతం పై 4 ప్రశ్నలు వేశారా అంటే అదీ లేదు, డబ్బులు కావాలన్నారు, నేను ఇవ్వనన్నాను, అక్కడ వాగ్వాదం జరగనే లేదు, వారు ఉత్తమమైన వారే అయితే విద్యా విషయాలలో వాగ్వాదానికి దిగాలి, నీకు అంత తెలివితేటలే ఉంటే
ఊర్లో ఉన్న పండితులను ఓడించు చూద్దాం. ఒకవేళ మీరు ఓడిస్తే మీరే గొప్ప అని ఒప్పుకుంటాను. అంతేకాని రాజుగారి మెప్పు ఉన్నంత మాత్రాన మీరు ఉత్తమమైన పండితులు కాలేరు అని సభలో నిలదీశాడు ఆ యువకుడు. ఈ మాటలు విని సభికులందరూ ఆనందంతో హాహాకారాలు చేశారు. నిజం నిజం అంటున్న సభికుల ముందు కోలాహలుడు ఆ యువకునితో, ఏరా వేలుడు లేవు, నాతోనే పోటీనా నీకు అని అన్నాడు. మా గురువుగారు అక్కర్లేదు, నేను చాలు అని పోటీకి సై అన్నాడు యువకుడు. రాజుగారు కూడా ఆలోచించి ఎప్పుడూ కాలాహలుడినే సమర్థిస్తే ప్రజలు వ్యతిరేకమవుతున్నారని, సరే వీరిరువురికి వాగ్వివాదం పెడదాం అన్నారు. మరునాడు కోలాహలుడు అన్ని గ్రంథాలను అవపోసన పట్టి సభకు వచ్చాడు. యువకుడు కోలాహలుడితో, అయ్యా, మీరు చదివిన గ్రంథాలు నేను చదివిన గ్రంథాలు వేరువేరు కావచ్చు, అందుకని నేను మూడు వాక్యాలు చెబుతాను. మీరు చేతనైతే నేను చెప్పిన వాక్యాలను ఖండించండి, ఖండిస్తే నేను ఓడిపోయినట్లు. మీరు రాజుగారికి చెప్పి శిరఛేదం చేస్తారో యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారో మీ ఇష్టం అన్నాడు. అప్పుడు పండితుడు, మరి నేనేనా, నువ్వు కూడా ఖండిస్తావా అని అడిగాడు. నా మాటలను మీరు ఖండించి చూపకపోతే నేనే ఖండించి చూపుతాను అన్నాడు ఆ యువకుడు. అయితే ముందు రోజు వీరిరువురు రాజుగారి ముందు వాదించుకుని పోటీకి దిగారు కదా. ఆ సమయంలో రాణిగారు సభలో రాజుగారి ప్రక్కనే ఉంది. రాణిగారికి ఆ యువకుని వాక్పటిమ ధైర్యం నచ్చింది. ఆమె రాజుగారితో, మీ పండితుడు ఏమీ గెలవడండి, ఈ యువకుడే గెలుస్తాడు అని సభలోనే అంది. ఇక పోటీ మొదలైంది. యువకుడు మూడు వాక్యాలు వేయసాగాడు. మొదటిది, మీ అమ్మగారు గొడ్రాలు కాదు. రెండవది, రాజుగారు ధర్మాత్ముడు. మూడవది, రాణిగారు పతివ్రత. మరి ఖండించాలంటే మొదటిది, మీ అమ్మగారు గొడ్రాలు కాదు అవును అని అంటే మరి ఈ పండితుడు ఎవరికి పుట్టినట్లు? రెండవది, రాజుగారు ధర్మాత్ముడు అని దాన్ని కాదు అని ఎలా అనాలి? మూడు, రాణిగారు పతివ్రత. కాదు అంటే రాజుగారి ఖడ్గానికి బలి కావలసి వస్తుంది. పండితుడు తెల్లబోయాడు. సభికులందరూ ఇవేమి వాక్యలు అని ఆశ్చర్యపోయారు. కోలాహలుడు ఆ యువకునితో, ఏరా, నీవి తెలివితేటలు అనుకుంటున్నావా? ఏది, నువ్వు ఖండించు చూద్దాం అన్నాడు. మూడు వాక్యాలు నేను ఖండించి తీరుతాను. మొదటిది, మీ అమ్మగారు గొడ్రాలు, ఎందుకంటే నీలాంటి వాడిని కన్నది. నువ్వు సంతానంతో సమానం కాదు, వంశ ప్రతిష్టను పెంచేవాడు కొడుకు. నువ్వు మీ వంశ ప్రతిష్టను పెంచడం లేదు, మీ పితరులకు చెడ్డ పేరు తెస్తున్నావు. కోలాహలుడు అడుగు పెట్టాడు అంటే చుట్టూ జనాలు పారిపోయే పరిస్థితి తెచ్చావు, కాబట్టి మీ అమ్మగారు గొడ్రాలే. రెండవది, రాజు ధర్మాత్ముడు. ఇది ఎంత మాత్రమూ కాదు, రాజు ధర్మాత్ముడే అయితే కోలాహలుడు అనే పండితుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ రాజుగారి పేరు చెప్పి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాడా? కాబట్టి రాజుగారు ధర్మాత్ముడు కాదు. మూడవది, రాణిగారు పతివ్రత. రాణిగారు కూడా పతివ్రత కాదు. నిన్నటి సభలో పోటీ గురించి చర్చ జరుగుతూ ఉంటే రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడింది. పతివ్రత ధర్మం భర్త అవును అంటే అవుననాలి, కాదు అంటే కాదనాలి. మరి రాజుగారు కోలాహలుడు గెలుస్తాడు అంటుంటే కోలాహలుడు కాదు, కొత్తగా వచ్చిన యువకుడు గెలుస్తాడు అంటుంది. ఇంకేం పాతివ్రత్యం, గంగలో కలిసింది, లేదు పొమ్మన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. రాజు రాణి కూడా అవునని సిగ్గుతో తలదించుకున్నారు. కోలాహలుడు, నీ వంటి పుత్రుణ్ణి కన్న మీ అమ్మగారు గొడ్రాలు అనేసరికి సిగ్గుతో తలదించుకున్నాడు. అందరూ సభికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. రాజుగారు కోలాహలుణ్ణి, ఈనాటి ఈ పరిస్థితికి కారణం మీ వైఖరియే. మనమే కాదు, ఆఖరికి మీ అమ్మగారికి కూడా చెడ్డ పేరు వచ్చింది. ఇకపై రాజ్యంలో ఇలాంటి దుశ్చర్యలు జరగకూడదని సభాముఖంగా కోలాహలుణ్ణి హెచ్చరించాడు. ఆ యువకుణ్ణి ఆస్థాన పండితునిగా నియమించాడు. ఆ యువకుని గురువుని ఆస్థాన పండితుని గురువు హోదాలో సత్కరించారు. ఇక వీడియోలో కలితే, ఎవరైతే మీ ఇంటికి తులసి మొక్కను తీసుకొచ్చుకొని పెట్టుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తులసిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా భావిస్తాం. ప్రతి మంగళవారము శుక్రవారము మనం పసుపు కుంకుమతో తులసి చెట్టుకి పూజ చేయాలి. అదేవిధంగా కలబంద మొక్కని ఎవరైతే ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారో వాళ్ళు సాక్షాత్తు ఆ ముగ్గురమ్మలని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కలబంద మొక్కలో లక్ష్మీ పార్వతీ సరస్వతి కొలువై ఉంటారు. అదేవిధంగా ఎవరి ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో వాళ్ళకి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అలానే ఎవరి ఇంట్లో అయితే గోరింటాకు చెట్టు ఉంటుందో వాళ్ళకి పార్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కలను కనీసం ఏదో ఒక్క మొక్క అయినా సరే మీకు వీలు కుదిరినంతలో తీసుకొచ్చుకొని కానీ పెట్టుకుంటే ఇక మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.